నమస్తే, వెల్కమ్ టు జీటీ న్యూస్ ఫిల్మీ ఫోకస్. ప్రేమలన్నీ శృంగారం కోసమే అంటున్న పూరి జగన్నాథ్ కొంత గ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్ వరుసగా పూరి మ్యూజిక్స్ పేరుతో ఆసక్తికర విషయాలు షేర్ చేస్తున్నారు. తాజా వీడియోలో ప్రేమ గురించి వివరించారు ఆయన. ప్రేమ కంటే కుటుంబానికి ఎక్కువ విలువ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. జీవితంలో ఎంతో మంది ప్రేమలు ఫెయిల్ అవుతారు. తిండి తినాలని అనిపించదు, నిద్ర రాదు, గుండెల్లో బాధ ఉంటుంది, దాంతో మద్యానికి బానిసలుగా మారుతారు. స్నేహితులు ఎంత ఓదార్చినా ఆ బాధ తీరదు, కన్నీళ్లు దారలుగా కారుతూ ఉంటాయి. అది చెప్పలేని నరకం. మన ప్రేమను అమ్మాయి అర్థం చేసుకోలేదని కుంగిపోతాం. నిజానికి అదంతా ప్రేమ కాదు, ఇగో. నీకు ఎంత ఇగో ఉంటే అంత నరకం చూస్తావు. నీకు దక్కలేదన్న ఉక్రోషం అది. ఆ అమ్మాయి వల్ల నువ్వు ఇలా పిచ్చోడులా అయ్యావని అందరూ తనకు చెప్పాలి. అదే నీ ఉద్దేశం. నిన్ను మీ అమ్మ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎప్పుడైనా అమ్మ కోసం ఏడ్చావా? అమ్మ కోసం కత్తి పెట్టి చేయి కోసుకున్నావా? లేదు కదా. మన ప్రేమలన్నీ శృంగారం కోసమే. అందమైన అమ్మాయిలనే ఎందుకు ప్రేమిస్తున్నారు? కాళ్ళు చేతులు లేని వాళ్ళని కూడా ప్రేమించవచ్చు కదా. నిజంగా అమ్మాయిని ప్రేమిస్తే తన నిర్ణయాలు గౌరవించు. ప్రేమలో ఉన్నప్పుడు నీకోసం పుట్టిన దేవతలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి అంగీకరించకపోతే చనిపోవాలనిపిస్తుంది. ఒకవేళ తను నిన్ను పెళ్లి చేసుకుంటే రెండేళ్లు కూడా కలిసి ఉండలేవు. మోజు తీరుతుంది, కొత్త కోరికలు మొదలవుతాయి. పెళ్లి తర్వాత ఆ అమ్మాయిని చూసే పద్ధతి మారుతుంది. సైన్స్ ప్రకారం ఆడ మగ మధ్య అట్రాక్షన్ 18 నెలలు మాత్రమే ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారందరూ వేరే అమ్మాయిని చూడరని ప్రామిస్ చేయగలరా? చేయలేరు. ప్రేమించడం, ఇంట్లో వద్దంటే గొడవ పడడం, ఇవన్నీ సాధారణం. మనం ఎక్కువగా ఈ డ్రామాలనే ఎంజాయ్ చేస్తాం. ప్రేమలో విఫలమైన అమ్మాయిలను ఎక్కడైనా చూసారా? వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూ ఉండరు, చాలా ప్రాక్టికల్గా ఉంటారు. సందర్భాన్ని బట్టి వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. ప్రేమలో ఫెయిల్ అవ్వడం ఎప్పుడూ మంచిదే. దానివల్ల మనిషి స్ట్రాంగ్ అవుతాడు. కానీ ప్రేమించమని బతిమలాడుతూ ఏడవద్దు. ప్రేమను కోల్పోయి ఈరోజు ఇంత ఏడుస్తున్నావు కదా, ఒక సంవత్సరం తర్వాత ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. నిజంగా అమ్మాయి మోసం చేస్తే ఆ బాధను కెరీర్లో ముందుకెళ్లడం కోసం ఉపయోగించుకోండి. ఒంటరితనం ప్రేమ కంటే గొప్పది. ఒంటరిగా తినండి, ప్రయాణాలు చేయండి. కొన్నేళ్ళ తర్వాత మిమ్మల్ని చూస్తే మీరే నవ్వుకుంటారు. మీ లవ్ ఫెయిల్యూర్ మీద మీరే జోకులు వేసుకుంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఎంతోమంది సెలబ్రిటీలే విడాకులు తీసుకున్నారు. వాళ్ళతో పోలిస్తే మన ప్రేమలు ఎంత. లవ్లో ఫెయిల్ అయితే పిచ్చి ఆలోచనలు మానండి. మనల్ని నమ్ముకున్న మీ కుటుంబం ఉందని గుర్తుంచుకోండి అని పూరి జగన్నాథ్ అన్నారు. మరిన్ని సినిమా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జీటీవీ న్యూస్ ఫిల్మీ ఫోకస్.